నమస్కారం, నా ప్రసాద్. మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 142కి అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి డిసెంబర్ 26, 2017. టైం వచ్చేసరికి 8:50 PM. సో చాలా లేట్ అయిపోయింది ఈరోజు న్యూస్. సో మనం తొందరగా స్టార్ట్ చేసాం. తక్కువ ఉన్న న్యూస్ అయితే మనకి, సో ఫస్ట్ న్యూస్ సరికి మనకి వడాఫోన్ నుంచి, వడాఫోన్ మనకి ఓల్టీ సర్వీసెస్ అయితే స్టార్ట్ చేయబోతుంది. ఆల్రెడీ మనకి జియో ఓల్టీ సర్వీసెస్ చూసాం మనం, ఎయిర్టెల్ కూడా మనకి ఓల్టీ సర్వీసెస్ అయితే అందిస్తుంది. సో ఇప్పుడు వడాఫోన్ కూడా ఎయిర్టెల్ లాగే ఓల్టీ సర్వీసెస్ అయితే మనకి తీసుకురాబోతుంది. జనవరి 2018 నుంచి వీళ్ళు ప్రారంభించబోతున్నారు. ఫస్ట్ అయితే వీళ్ళు ముంబై, గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక, కోల్కత్తా ఈ సిటీస్లో అయితే వీళ్ళు ఓల్టీ సర్వీసెస్ అయితే ప్రారంభించనున్నారు. తర్వాత మిగతా సిటీస్కి కూడా వీళ్ళు విస్తరింపజేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇంతకుముందు ఎయిర్టెల్ కూడా మనకి అంతే, ఎయిర్టెల్ కూడా మనకి విడతల వారీగా ఓల్టీ సర్వీసెస్ ప్రారంభిస్తూ వచ్చింది. ఇప్పుడు వడాఫోన్ కూడా మనకి ఇట్లనే ఓల్టీ సర్వీసెస్ అయితే ప్రారంభించనుంది. అండ్ నెక్స్ట్ చూసి మనకి షామీ నుంచి, షామీ ఒక కొత్త సిస్టమ్ తీసుకొని వచ్చింది. ఏదంటే మనకి ఇప్పుడు మన మొబైల్ ఏమైనా పాడైపోతే మనము రిపేర్కి ఇస్తాము. రిపేర్కి ఇచ్చిన తర్వాత దాని స్టేటస్ ఏందో మనం ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. మనం ప్రతిసారి వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా మొబైల్ బాగైందా లేదా అనేది మనకి దాని స్టేటస్ ఏంది, ఎక్కడ దాకా వచ్చింది రిపేర్ స్టేటస్ అని చెప్పేసి మనం ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. నేను కింద లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఈ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఇట్లా కనపడుతూ ఉంటుంది. సో ఫస్ట్ మీరు మీ మొబైల్ నెంబర్ కానీ ఐఎంఏ నెంబర్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఎంటర్ చేయాలి. ఒకటి ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ మీరు ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయగానే మీకు స్టేటస్ అయితే కనపడుతుంది. మీకు స్టేటస్లో మీకు అండర్ ఇన్స్పెక్షన్ లేకపోతే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లేకపోతే రెడీ ఫర్ డెలివరీ లేకపోతే డెలివరీ అయిపోయిందా అసలు క్యాన్సిల్ అయిపోయిందా. సో అక్కడ మీకు స్టేటస్ అయితే కనపడుతుంది. అక్కడ మీకు రెడీ ఫర్ డెలివరీ అంటే మీరు వెళ్ళి మొబైల్ అయితే తీసుకోవచ్చు. సో క్యాన్సిల్ అంటే మీకు అది వర్క్ అంటే వాళ్ళు చేయలేకపోయినట్లు అట్లా ఏదైనా ఒకటి మీకు స్టేటస్ అయితే అక్కడ మీకు కనపడుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు ఆ స్టేటస్ చెక్ చేసుకొని మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళి మొబైల్ అయితే పికప్ చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి మనకి మూవ్ అని చెప్పొచ్చు షామీ నుంచి. సో మనం ఇచ్చిన తర్వాత ప్రతిసారి వాళ్ళకి ఫోన్ చేసి కానీ లేకపోతే మనకి తెలియదు మనకి స్టేటస్ ఎక్కడ ఉందో మనకే తెలియదు, అక్కడికి వెళ్ళి మనం కనుక్కుంటూ ఉంటాం అన్నమాట నా మొబైల్ రిపేర్ ఎక్కడ దాకా వచ్చిందని చెప్పేసి. సో అట్లా కనుక్కోవాల్సిన అవసరం అయితే మీకు లేదు, ఆన్లైన్లో మీరు స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసి మనకి యాపిల్ నుంచి, యాపిల్ గురించి మనకు తెలిసిందే, వీళ్ళు మనకి మొబైల్ అప్డేట్స్ ఇచ్చేసి మన ఓల్డ్ ఫోన్స్ని వీళ్ళు స్లో డౌన్ చేస్తూ ఉన్నారు, క్లాక్ స్పీడ్ తగ్గిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనకి ఇంతకుముందు మొబైల్స్ అయితే కొన్ని ఓల్డ్ మొబైల్స్ యాపిల్వి వీళ్ళు ర్యాండమ్గా షట్ డౌన్ అవుతాయని చెప్పేసి చాలామంది కంప్లైంట్ ఇచ్చారు. సో ఊరికే స్విచ్ ఆఫ్ అయి స్విచ్ ఆన్ అవుతూ ఉందని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే వీళ్ళు ఏం చేశారంటే అప్డేట్స్ ఇచ్చి సిపియూ క్లాక్ స్పీడ్ని తగ్గించారు. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే బ్యాటరీ అంత పవర్ని ఇవ్వలేకపోతుంది సిపియూకి, అందుకే మేము అప్డేట్ ఇచ్చి సిపియూ క్లాక్ స్పీడ్ని తగ్గించాము. సో బ్యాటరీ నుంచి అంత పవర్ అవసరం లేదు సిపియూకి అని చెప్పేసి యాపిల్ చెప్తూ ఉంది. కాకపోతే ఇది ఒక రకంగా చూసుకుంటే ఫ్రాడ్ చేసినట్లు అవుతుంది. మన పర్మిషన్ లేకుండా మన ఫోన్ని వాళ్ళు, మనం ఆల్రెడీ ఫోన్ కొనుక్కున్నాము, కొనుక్కున్న తర్వాత వాళ్ళు మన ఫోన్ స్పీడ్ని తగ్గిస్తున్నారు. సో అంత ఫాస్ట్గా మన ఫోన్ అయితే వర్క్ అవ్వదు. సో ఇట్లా చేయడం తప్పు. అందుకే అమెరికాలో అండ్ ఇజ్రాయిల్లో మొత్తం కలిపి ఒక 4 కేసులు అయితే యాపిల్ మీద, యాపిల్ కంపెనీ మీద అయితే నార్మల్గా యూజర్స్ ఉంటారు కదా, యూజర్స్ అయితే కంప్లైంట్ అయితే చేశారు. కేసు కూడా పెట్టారు, కంప్లైంట్ కాదు కేసు పెట్టారు. సో వీళ్ళు యాపిల్ మీద ఫ్రాడ్ కేసులాగా ఫైల్ చేశారు. చూడాలి మరి ఇది ఎక్కడ దాకా వెళ్తుందో. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి సామ్సంగ్ నుంచి, సామ్సంగ్ J2 2018 మొబైల్ అయితే మనకి తొందరలో మార్కెట్లోకి అయితే రాబోతుంది. సో దీనికి సంబంధించి మనకి ప్రైస్ డీటెయిల్స్ అయితే రక్షణ చెందిన ఒక రీటైలర్ షాప్ వెబ్సైట్లో మనకి కనపడింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి రష్యన్ కరెన్సీ చూసుకుంటే 7,990 అని ఉంది. ఇది మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే మనకి 8,879 రూపాయల దాకా ఉంది. సో ఈ ఫోన్ అయితే మనకి ఇండియాలోకి వస్తే దగ్గర 8,000 నుంచి 9,000 మధ్యలో ప్రైస్ అయితే ఉండొచ్చు. సో ఇది మనకి ఏదైతే షామీ రెడ్మీ 5A అండ్ 10RD మొబైల్స్కి అయితే పోటీగా రాబోతుంది. సో దీని స్పెసిఫికేషన్ కొన్ని అక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అక్కడ మీరు చూడొచ్చు మనకి 5 ఇంచ్ మనకి హెచ్డి డిస్ప్లే కాదు, మనకి హెచ్డీ కంటే కొంచెం తక్కువ ఉంది. 960x540 పిక్సెల్స్ ఉన్నాయి దానిలో. కాకపోతే ఇది మనకి సూపర్ యామ్లెడ్ డిస్ప్లే. అండ్ దీంతోపాటు మనకి 1.5 GB ర్యామ్ ఉంది, 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది, డ్యూయల్ సిమ్ ఫోన్. అండ్ దీని మనకి ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్ లభిస్తుంది, 1.4 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్ అది. సో ఇవి మనకి అక్కడ లిస్ట్ అయితే కనపడుతున్నాయి అక్కడ మనకి స్పెసిఫికేషన్స్ అయితే. సో సామ్సంగ్ గెలాక్సీ J2 2018 అయితే మనకి అది తొందరలోనే మార్కెట్లోకి అయితే రాబోతుంది. ప్రైస్ అయితే మనకి దగ్గర 9,000 రూపాయలు ఉండొచ్చు. ఇంకా మనం ఫైనల్ న్యూస్ చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి జియో నుంచి, జియో ఒక ట్రిపుల్ క్యాష్ బ్యాక్ ఆఫర్ తీసుకొని వచ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా మనకి అప్ టు 3,300 రూపీస్ మనకి క్యాష్ బ్యాక్ ఇస్తుందని చెప్పేసి Jio.com వెళ్తే మీకు అది కనపడుతూ ఉంటుంది. సో ఈ క్యాష్ బ్యాక్ చూస్తే మనకి గందరగోళం ఉందంతా మనకి. సో ఈ ట్రిపుల్ క్యాష్ బ్యాక్ ఎలా వస్తుందంటే మనకి ఫస్ట్ మీరు 399 రూపీస్ కానీ అబోవ్ ప్లాన్ కానీ మీరు రీఛార్జ్ చేయించుకోవాలి. సో మీరు దేని నుంచి రీఛార్జ్ చేయించుకోవచ్చు, మైజియో యాప్ నుంచి కానీ, జియో రీటైల్ షాప్ నుంచి కానీ, లేకపోతే Jio.com నుంచి కానీ, ఎక్కడి నుంచి అని మీరు రీఛార్జ్ చేయించుకోవచ్చు. రీఛార్జ్ చేయించుకుంటే మీకు జియో తరపు నుంచి మీకు 400 రూపాయలు అయితే మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఈ 400 రూపాయలు మీకు ఓచర్స్ రూపంలో వస్తాయి. మీకు 8 ఓచర్స్ ఇస్తారు. 8 ఓచర్స్ మీకు 50 రూపీస్ ఉంటాయి. 50 x 8 మీకు 400 రూపీస్. సో ఈ 400 రూపీస్ మీకు జియో తరపు నుంచి వస్తాయి. ఇవి మీకు ఇన్స్టాంట్గా మీకు
మీరు మై జియో యాప్ ఓపెన్ చేసి మై వౌచర్స్ ఉంటాయి కదా, మై వౌచర్స్లో చూసుకుంటే మీకు ఇన్స్టెంట్ అక్కడ మీకు కనపడుతుంటాయి మీకు ఎన్ని వౌచర్స్ వచ్చినాయో. సో ఈ వౌచర్స్ అయితే మీరు ఫ్యూచర్ రీఛార్జెస్కి యూజ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ రీఛార్జెస్ అంటే మీరు ఏది పడితే అది కాదు, మీరు మినిమం 309 రూపీస్ ప్లాన్ ఉంది కదా, 309 రూపీస్ ఆర్ అబోవ్ ప్లాన్, లేకపోతే మీరు యాడాన్స్ ఉంటాయి కదా డేటా యాడాన్స్, మీరు డేటా అయిపోతే మళ్ళీ రీఛార్జ్ చేయించుకుంటూ ఉంటారు. సో ఈ డేటా యాడాన్స్ మినిమం 91 రూపీస్ ఆర్ అబోవ్ ప్లాన్స్లోనే మీరు ఈ 50 రూపీస్ వౌచర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా మీకు ఫస్ట్ జియో అయితే మీకు 400 రూపాయలు అయితే క్యాష్ బ్యాక్ అయితే ఇస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసరికి మీరు ఏదైనా థర్డ్ పార్టీ వ్యాలెట్ నుంచి మీరు ఈ రీఛార్జ్ చేశారనుకోండి, 399 రూపీస్ ఆర్ అబోవ్ రీఛార్జ్, మీకు అప్ టు 300 రూపీస్ మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తాయి. అప్ టు, సో 300 రూపాయలు కాదు, అప్ టు 300 రూపాయల లోపు ఎంతైనా మీకు క్యాష్ బ్యాక్ అయితే రావచ్చు. సో ఈ రీఛార్జ్ మనం షీట్ చూసుకుంటే మీకు థర్డ్ పార్టీ వ్యాలెట్స్ చూసుకుంటే మీకు అక్కడ చాలా ఉన్నాయి. మీకు అమెజాన్ పే కనపడుతుంది, పేటిఎం కనపడుతుంది, మొబిక్విక్ కనపడుతుంది, ఫోన్పే కనపడుతుంది, యాక్సిస్ పే, ఫ్రీచార్జ్. సో ఇక్కడ మీకు కనపడితే పైన నాకు చూసుకుంటే న్యూ యూజర్ అండ్ ఎగ్జిస్టింగ్ యూజర్ అని ఉంది. సో ఇది పెద్ద కన్ఫ్యూజన్ అయిపోయింది, న్యూ యూజర్ అయింది ఎగ్జిస్టింగ్ యూజర్ అయింది. సో మేబీ జియోలో కొత్తగా వచ్చిన వల్ల, లేకపోతే వీళ్ళు యాప్ ద్వారా ఫస్ట్ రీఛార్జ్ చేసేవాళ్ళ. సో ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ ఉంది, దీని గురించి ఎవరు మనకి క్లారిటీ అయితే ఇవ్వట్లేదు. నేను జియోని కాంటాక్ట్ అయితే జియో చెప్పింది ఏంటంటే మనకి అమెజాన్ ఇది జియో ప్రైమ్ మెంబర్ ఉంటుంది కదా, జియో ప్రైమ్ మెంబర్షిప్ ఫస్ట్ ఎవరైతే తీసుకుంటున్నారు, కొత్త వాళ్ళు తీసుకుంటారు కదా, కొత్త వాళ్ళకి ఈ న్యూ యూజర్ అని చెప్పారు. అండ్ మీ పాత వాళ్ళు అయితే మీకు ఎగ్జిస్టింగ్ యూజర్ ఈ ప్లాన్స్ అప్లికబుల్ అయితే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఇది మనకి జియో నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే. చూడాలి మరి ఇది ఎలా వర్తిస్తుందో. కాకపోతే మీరు ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అమెజాన్ పే బ్యాలెన్స్ మీరు యూజ్ చేసి మీరు రీఛార్జ్ చేస్తే మీరు న్యూ యూజర్ అయినా ఎగ్జిస్టింగ్ యూజర్ అయినా కానీ మీకు 100 రూపీస్ మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది, ఇన్స్టాంట్గా మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుందని చెప్తున్నారు. ఇట్లా మీకు ప్రతి ఒక్క దానిలో మీకు ఎంతెంత వస్తున్నాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, న్యూ యూజర్కి ఎగ్జిస్టింగ్ యూజర్కి. సో ఇట్లా మీకు అప్ టు 300 రూపాయలు అయితే మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది, ఇది సెకండ్. అండ్ థర్డ్ వచ్చేసరికి మీకు అప్ టు 2600 రూపీస్ మీకు వౌచర్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే మీకు జూమ్ కార్ ఉంది కదా, జూమ్ కార్ అంటే కార్లు రెంట్కి ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ మీకు అప్ టు 1000 రూపీస్ వరకు మీకు క్యాష్ బ్యాక్ అయితే రావచ్చు. అండ్ ఓయో మీకు రూమ్ బుక్ చేసినప్పుడు ఇట్లాంటి వాటికి ఇది యూజ్ అవుతూ ఉంటుంది. దీనిలో కూడా మీకు అప్ టు 1500 రూపాయలు క్యాష్ బ్యాక్ అంటున్నారు. అండ్ పేటిఎం మాల్లో మీరు 10000 రూపాయలు పెట్టామనుకుంటే మీకు అప్ టు 2000 రూపీస్ మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అండ్ మీరు బిగ్ బాస్కెట్ నుంచి మినిమం 600 రూపీస్ మీరు పర్చేస్ చేస్తే మీకు 20% వరకు మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ గ్రోఫర్స్ నుంచి మీరు ఏమైనా 1500 రూపాయల సరుకులు మీరు పర్చేస్ చేస్తే మీకు దాంట్లో మీకు 300 రూపాయలు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అండ్ ఫైనల్గా మీరు యాత్రా నుంచి ఏమైనా టికెట్స్ కానీ బుక్ చేసుకుంటే, మీరు రౌండ్ ట్రిప్ బుక్ చేశారనుకోండి, మీరు అప్ అండ్ డౌన్ టికెట్స్ మీరు బుక్ చేసుకుంటే 1000 రూపాయలు మీకు డిస్కౌంట్ వస్తుంది. అదే మీరు వన్ వే టికెట్ బుక్ చేసుకుంటే మీకు 500 రూపాయలు మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది డొమెస్టిక్ ఫ్లైట్స్ మీద. సో ఇట్లా మీకు అప్ టు 2600 రూపీస్ అంటే వీళ్ళు మీరు రీఛార్జ్ చేసిన తర్వాత మీకు మీకు మైజియో యాప్లో మీకు వౌచర్స్ అని ఉంటాయి. వౌచర్స్లో చూసుకుంటే మీకు వీటిలో కొన్ని వౌచర్స్ అయితే వస్తాయి. సో వౌచర్స్ మీకు అక్కడ అప్ టు అని కనపడుతుంటాయి మీకు, మీరు అక్కడ కోడ్స్ ఉంటాయి. సో ఆ కోడ్స్ యూజ్ చేసి మీరు ఇవి రిడీమ్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఇక్కడ చెప్పినట్లు మొత్తం మనీ అయితే రావు మీకు 2000 రూపీస్. అండ్ ఇక్కడ మీకు అప్ టు అని ఎందుకు పెడుతున్నారంటే మీకు అంతలో ఎంతైనా రావచ్చు, మీకు 2000 రూపీస్ అని రావచ్చు, లేకపోతే 1500 అని రావచ్చు, 1000 రూపాయలు అని రావచ్చు. సో ఇది వాళ్ళ మీనింగ్ అయితే. మొత్తం కలుపుకొని మీకు అప్ టు 2600 రూపీస్ ఈ వౌచర్స్ వర్త్ ఉంటాయి. సో మీకు 4-5 వౌచర్స్ వచ్చినాయని చెప్పేసి మీరు మొత్తం 4000 వచ్చేసింది అని చెప్పేసి అనుకోకండి. సో అప్ టు 2600 వరకే మీకు ఈ వౌచర్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఈ ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే 3 క్యాష్ బ్యాక్ ట్రిపుల్ క్యాష్ బ్యాక్ ఆఫర్ గురించి. సో ఇందులో నాకు ఒకటే మెయిన్ కన్ఫ్యూజన్ ఏంటంటే సెకండ్ వన్ ఉంది కదా మనకి, మనం వ్యాలెట్స్ నుంచి మనం 300 రూపీస్ పైన ఇట్లాంటి మనం రీఛార్జ్ చేయించినప్పుడు న్యూ యూజర్ అయింది ఎగ్జిస్టింగ్ యూజర్ అయింది. సో దీని గురించి మీకు ఏమైనా ఐడియా ఉంటే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను అడిగిన దాని ప్రకారం వాళ్ళు చెప్పింది అయితే జియో ప్రైమ్ ఉంది కదా, ఇవన్నీ ప్రైమ్ మెంబర్స్కే ఓన్లీ. సో ఈ ఆఫర్స్ అన్నీ ప్రైమ్ మెంబర్స్కే మాత్రమే వస్తాయి. సో మీరు జియో ప్రైమ్ కొత్తగా తీసుకుంటే న్యూ యూజర్ అన్నట్లు, లేకపోతే పాత వాళ్ళు అయితే ఎగ్జిస్టింగ్ యూజర్ అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. సో మీకేమన్నా ఐడియా ఉంటే, మీరు ఏమైనా రీఛార్జ్ చేయించు ఉంటే వీటిలో ఏదన్నా వ్యాలెట్ యూజ్ చేసి మొబిక్విక్ కానీ అమెజాన్ పే కానీ వీటిలో నుంచి మీరు ఏమన్నా బ్యాలెన్స్ రీఛార్జ్ చేయొచ్చు ఉంటే ఒకసారి మీ ఒపీనియన్, మీరు మీ అనుభవాలు కామెంట్ సెక్షన్లో పంచుకోండి, మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే ఎపిసోడ్ మీ నచ్చింది అనుకుని ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫర్ జూమ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.